ఐపీఎల్ పదహారవ సీజన్ ఫైనల్ సమరానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది అయితే ఇప్పుడు చర్చంతా రెండో క్వాలిఫైయర్లు విధ్వంస్కర ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ బ్యాటర్ శుభమన్ గిల్ పైనే మూడు సెంచరీలు కొట్టిన వీరుడు ఫైనల్లో ఎలాంటి మాయ చేస్తాడనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు నిన్న శుక్రవారం మెరుపు ఇన్నింగ్స్ ఆడిన గిల్ పై ఇప్పుడు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి ఇదే పర్ఫార్మెన్స్ తో డబ్ల్యూటిసి ఫైనల్లో కూడా అదరగొట్టాలని అక్కడ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు మోత మోగించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక నిన్న లండన్ కు చేరుకున్న విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా శుభమన్ గిల్ ను కొనియాడుతూ ఇష్టాల పోస్ట్ చేశాడు ఫైనల్ ముగించుకొని సంతోషంగా లండన్ కు రా అంటూ విరాట్ కోహ్లీ శుభమణిల్ కు శుభాకాంక్షలు తెలిపాడు ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై అలాగే తన రోహిత్ శర్మ ప్రశంసలు గుప్పించిన విషయంపై శుభమణిల్ స్పందించాడు నేను ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్టినప్పుడు అక్కడి నుంచి నాకు పెద్ద ఊపు వచ్చింది ఇది ఈ రోజు నాది కావచ్చని నేను గ్రహించాను అలాగే బ్యాటింగ్ కూడా మంచి వికెట్ నేను సెంచరీ చేయడం కంటే కూడా ముంబై ముందు భారీ టార్గెట్ ను ఉంచాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ కొనసాగించానని శుభ గిల్ తెలిపాడు ఇక నా ఆట తీరుని మెచ్చుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ మాచ్యనంతరం నా దగ్గరకొచ్చి బాగా ఆడావు ఇలాగ నీ ప్రదర్శనను కంటిన్యూ చేయి ఇక నేను లండన్ వెళ్తున్నాను ఫైనల్లో నీ పనిని పూర్తి చేసి తిరిగి వచ్చేయి అక్కడ కలుద్దాం ఇదే ఫామ్ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కనబర్చాలని ఆస్ట్రేలియాను బలంగా ఢీకొట్టాలని రోహిత్ నాతో అన్నాడని గిల్ తెలిపాడు